హలో అందరికీ నమస్కారం. బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వీక్లో మీకు అందరికీ ఒక కథ చెప్పాను, గుర్తుందా? అదేనండి వేటగాడి కథ. వేటగాడు విజయంతో బయటకు వచ్చిన తర్వాత ఏమై ఉంటుంది అని చెప్పి మీకు అందరికీ ఒక సందేహం ఉంటుంటుంది. ఆ సందేహాన్ని ఇవాళ తీర్చే రోజు మీ ముందుకు వచ్చింది. ఎలా అంటే, ఆ వేటగాడు విజయంతో బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఎంతోమంది అభిమానులు ఆ వేటగాడిని చుట్టుముట్టారు, ఎంతోమంది జయజయలు పలికారు, ఎంతోమంది స్వాగతంగా ఆహ్వానించారు వాళ్ళ ఇళ్ళకి. వేటగాడు బయటకు వచ్చి ఇదంతా చూసి, ఏంటి ఇంతమంది జనం, నాకేనా, నేను ఆడిన వేటకేనా అని చెప్పి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అలాగే వేటగాడు ఈ జనాలను చూసి, అభిమానులను చూసి, నన్ను గెలిపించి జయజయలు కొట్టి గెలిపించిన జనాలు జనాల కోసమే ఒక 4 నెలలు గడపాలని, వాళ్ళు ఎక్కడికి పిలిచినా, ఎప్పుడు పిలిచినా, ఎలా పిలిచినా వెళ్తూనే ఉన్నాడు. ఎవరైనా ఆప్యాయంగా ఇంటికి పిలిచి ఒక 4 పచ్చడి మెతుకులు పెట్టినా ఆప్యాయంగా భోంచేసి వచ్చేవాడు. ఎందుకంటే ఈ వేటగాడు ఎప్పుడు ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేశాడు కాబట్టి ఇందులో విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేకూర్చాలని, వాళ్ళ ప్రేమగా వాళ్ళని పలకరించాలని ఒక భావనతో 4 నెలలు వాళ్ళతోనే గడిపాడు. అందులో కొంతమంది అనుచరులు ఈ వేటగాడికి చాలా దగ్గరగా ఉండడం మొదలుపెట్టారు. దగ్గరగా ఉన్న అనుచరులు ప్రతిరోజు ఆ వేటగాడితో సంభాషణలు చేయడం, వేటగాడితో పాటు అనుచరించడం మొదలుపెట్టారు. కానీ ఒకరోజు ఏమైంది, ఇందులో కొంతమంది అనుచరులు వేటగాడి కోసం ఆప్యాయంగా పలకరించే అమ్మాయిలని వాళ్ళలో వేయడానికి ప్రయత్నించారు. ఎలా అంటే, నీకు వేటగాడు అంటే ఇష్టమైతే నన్ను రా, నా దగ్గరికి రా, నన్ను సంప్రదించు, కాకపోతే వేటగాడిని పలకరించాలంటే ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, నీ అందమైన ఆకృతిని బంధించి నాకు పంపించాలి, నువ్వు నాతో గడపాలి, ఇలా చెప్తూ అమ్మాయిలను వలలో వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇవేమి వేటగాడి వరకు రాలేదు. కొంతమంది వేటగాడికి చెవిలో వేసినా వేటగాడు పట్టించుకోలేదు. ఒకరోజు వేటగాడు తను తిరుగు ప్రయాణం చేస్తూ ఒక అమ్మాయిని పలకరిస్తుంటే అందులో ఒక అనుచరుడు ఆ అమ్మాయిని ద్వేషించాడు. అందరి ముందు బజారులో నడిపొట్టిన ద్వేషించాడు. అప్పుడు వేటగాడికి ఉగ్రుడై అక్కడి నుంచి అసహనంతో అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వేటగాడు అనుచరుల్ని తన సంస్థ నుంచి తొలగించాడు. ఆ సంస్థే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నుంచి తొలగించబడ్డ ఈ అనుచరులందరూ ఒక జట్టుగా తయారయ్యారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో ఈ సంస్థలో ఎవరైనా ఎలాంటి తప్పు చేసినా అందులోని అమ్మాయిలతో ఏమైనా తప్పు చేస్తే వేటగాడు ఎవరిని క్షమించాడు, అది అనుచరులు కూడా తెలుసు. ఎందుకంటే ఒక తల్లిలా భావించి, ఒక చెల్లిగా భావించే ఈ వేటగాడు వేరే వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే సహించేవాడు కాదు. అలా కొంతమంది అనుచరులను తీసిన తర్వాత వేటగాడు తన జీవితంలో ప్రయాణిస్తుంటే ఒక అనుచరుడు వేటగాడు దగ్గరకు వచ్చి, మీతో ఒక చిత్రం తీయాలి, అది తీస్తే నేనే తీయాలి, ఆ రాజ్యాన్ని వదిలి నాతో చిత్రం తీయమని ప్రాధేయపడ్డాడు. వేటగాడు కూడా సరే అని చెప్పాడు. అలాగ వేటగాడు చిత్రం తీస్తానని చెప్పి వేటగాడిని నమ్మి మోసం చేసిన అనుచరుడు ఆఖరికి యుద్ధంలో వ్యతిరేకులైన ఒక వ్యక్తితో సినిమా తీయడానికి సంసిద్ధుడైతే వేటగాడు ఏం చేస్తాడు? అసహాయంతో, సరే మీరు నా వ్యతిరేకులతో చిత్రం తీయాలనుకుంటున్నారు, అది తీయండి, ఎందుకంటే మీరు నాతో చేసినా వాళ్ళతో చేసినా మీరు బాగుండడమే కావాలని చెప్పి అందరికీ సందేహాన్ని ఇచ్చాడు. ఆ సందేశంతో ప్రతి ఒక్కళ్ళు వేటగాడిని వేటగాడి వైపు జాలిగా చూశారు, అనుచరుని ద్వేషించడం మొదలుపెట్టారు. కానీ అనుచరుడు
ఇలా ద్వేషిస్తూ వస్తున్న కొంతమంది అనుచరుల్ని ఇతను తీసుకోలేకపోయాడు. ఎందుకంటే నన్ను ద్వేషిస్తున్నారు అని చెప్పి. కాకపోతే ఈ అనుచరులు వేటగాడుతో సినిమా చేస్తామని నమ్మించి మోసం చేసేసరికి అనుచరులందరూ బాధపడ్డారు. కానీ ఈ అనుచరుల్లో వ్యతిరేకుడైన ఇతను ఇప్పటివరకు వ్యతిరేకులైన కొంతమంది అనుచరుల్ని కూడబెట్టుకొని ఒక ఇంటిలో మకాం పెట్టి ఈ వేటగాన్ని నాశనం చేయాలని పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఆ కుటీరంలో ఉన్నారు, ఎన్ని రోజులు వాటి గురించి మాట్లాడుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాగా ఈ వేటగాడికి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరిని ఫోన్, ప్రతి ఒక్కరిని సంభాషణలతో, ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ హింసిస్తూ చేసేసరికి వేటగాడు ఈ వ్యతిరేకుల అనుచరు దగ్గరికి వెళ్ళి, మీకేమైనా చేయాలంటే నాతో చేయండి, వాళ్ళతో కాదండి, వాళ్ళని ఒక బాటలో తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు వెళ్ళలే. వాళ్ళకి కావాల్సింది వేటగాడి నాశనం, వాళ్ళకి కావాల్సింది ఈ అనుచరులు ఎవరు వేటగాడికి దగ్గరగా ఉండడం, వేటగాడితో ఉండడం ఇష్టం ఉండకూడదు. అలా తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు ఈ వ్యతిరేకులైన అనుచరులు. ఒకరోజు ఈ వ్యతిరేకులైన అనుచరులందరూ కలిసి ఒక రచ్చ బండ పెట్టుకుని ఈ వేటగాడిని రచ్చ రచ్చ చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు ఎంతో అభిమానించిన అనుచరులకి ఒక ప్రశ్నగా మారింది, వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని. కానీ వేటగాడు మాత్రం నిస్సహాయుడే, వాళ్ళ కాస్త ఎలా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడైతే అనుచరుల్లో సందేహం మొదలైందో వేటగాడు కూడా వాళ్ళ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే వేటగాడి సందేహం తీర్చే ప్రయత్నం చేశారో అనుచరులందరూ మళ్ళీ వేటగాడి వైపు వచ్చేసారు. కానీ ఈ వ్యతిరేకుల అనుచరులు మాత్రం ఈ వేటగాడిని నాశనం చేయాలి, నాశనం చేయడమే పనిలో పెట్టుకోవాలి, పనిగా పెట్టుకోవాలి, వాడు నడి రోడ్డు మీదకు రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే చేస్తారేమో కనుక తెలియదు. కాకపోతే నేను ఈ కథ మీకు ఇప్పటివరకు ఎందుకు చెప్పానంటే, బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను చెప్పిన వేటగాడి కథకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారో ఈ కథ కూడా అలా కనెక్ట్ అవుతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జీవితాన్ని మీకు కథ రూపంలో చెప్తేనే మీకు బాగా అర్థమవుతుందని. ఒక 3-4 రోజుల నుంచి నా మీద వస్తున్న ఈ రాంగ్ ఎలిగేషన్స్ నేను మీకు ఇవాళ క్లారిఫై చేస్తాను చాలా క్షుణ్ణంగా. విజయవాడలో శేషుబాబు అనే వ్యక్తి ఒకప్పుడు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో ప్రెసిడెంట్. అతను కౌశల్ విజయవాడ వస్తున్నప్పుడు అమ్మాయిలు ఎవరైనా నన్ను కలుసుకోవాలనుకుంటే అమ్మాయిలకి తప్పుగా మెసేజ్లు పెట్టడం, అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం, మీకు కౌశలం కల్పించాలంటే నాకు మీ న్యూడ్ పిక్చర్స్ కావాలని చెప్పడం, మీ న్యూడ్ ఫొటోస్ కావాలని చెప్పడం చేసేవారు. కానీ ఎందుకు చేస్తాడో అతనికే తెలియాలి. అలా కొంతమంది అమ్మాయిలు నా దగ్గరకు చెప్పేసరికి చాలా బాధపడ్డాను. అందులో 14 సంవత్సరాల అమ్మాయిలు కూడా ఉన్నారు, మైనర్ బాలికలు ఉన్నారు. కానీ నీవేం నమ్మలేదు యాక్చువల్గా. కానీ ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి నాతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని నానా మాటలు నానా బూతులు తిట్టేసరికి నేను అతన్ని అక్కడే నిలదీసి కోపగించుకుని లోపలికి వెళ్తాను. బయటకు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిలు నాకు తనకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి తన కారుతో కుద్దడానికి ప్రయత్నిస్తే అమ్మాయిలు గుడిలో వెళ్ళి తలదాచుకున్నారు. వెంటనే అతని మీద యాక్షన్ తీసుకుని అతన్ని కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నుంచి తొలగించడం జరిగింది. కాకపోతే ఇతన్ని తొలగించేసరికి అతను తన తప్పును అర్థం చేసుకుంటాడు, తప్పును తెలుసుకుంటాడు అనుకున్నాను. కానీ ఎవరైతే కౌశల్తో ఉంటే కొంతమంది చూస్తూ ఊరలేకపోయేవారు. వాళ్ళలో కొంతమందే ఆ ఇమామ్ షేక్, విక్రమ్, క్రాంతి, సంతోష్ వీళ్ళంతా, వీళ్ళందరూ కలిసి ఒక చెట్టుగా తయారయ్యారు. అలాగే కర్నూలులో ఉన్న సోమిశెట్టి హరికృష్ణ అనే అతను సినిమా చేయాలని డ్రైవర్ నాతో చాలాసార్లు చెప్పారు. నా డేట్స్ మొత్తం హోల్డ్లో పెట్టుకున్నారు, తీస్తే అతనితో తీయాలని చెప్పి ప్రామిస్ చేయించుకున్నారు. నేను ప్రామిస్కి నిలబడే వ్యక్తిని కాబట్టి అతనికి ఇచ్చిన ప్రామిస్ మీద కట్టుబడి ఉండి చాలా రోజులు టైం వేస్ట్ చేసుకున్నాను. కాకపోతే అడ్వాన్స్ చెక్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక 1 రోజుల్లో సినిమా షూటింగ్కి వెళ్ళే టైంలో అతను
ఈ సినిమా చేయట్లేదు ప్రస్తుతం అది డబ్బులు అవ్వాలి చెప్పి బ్యాకప్ అయ్యేసరికి నేను సరే మీ ఇష్టం అని చెప్పి అందరికీ తనతో సినిమా చేయట్లేదు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. దాంతో హర్ట్ అయిన కొంతమంది రియల్ ఫ్యాన్స్ అతన్ని కొంతమంది తిట్టడం జరిగింది. అందరితో ఇన్ని రోజులు సినిమా తీస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు తీయట్లేదని అందులో కొంతమంది కొంచెం బ్యాడ్గా తిట్టారు. ఆ విషయం నాకు కూడా తర్వాత తెలిసింది. దానికి ఇతను రియాక్ట్ అయ్యి ఇతను బాగా కోపస్తుడయ్యి ఒక సైకిల్ తయారయ్యి ఇప్పటి వరకు ఈ యాంటీస్ అయిన వాళ్ళతో కలుపుకుని వాళ్ళ హోటల్లో పెట్టుకుని ఇంకా నాతో ఎవరైతే క్లోజ్ కొంటున్నారో వాళ్ళని నాశనం చేసే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళందరూ పాపం బాధ చూసి మేము వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాం. ఎవరు లేరని చెప్పి వాళ్ళ హోటల్కి పిలిచి మేము మాట్లాడుకున్న సంభాషణలన్నింటినీ సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళు చిత్రీకరించారు. అదే ఒక పెద్ద క్రైమ్. తర్వాత మేము బయటకు వచ్చేస్తుంటే కార్కి ఎక్కడో ఉన్న వీళ్ళు కారుకి అడ్డంగా పడుకుని రాత్రి 3 గంటలకి మమ్మల్ని వెళ్ళకుండా ఆపారు. ఒక నా కారులో నా భార్య కూడా ఉంది. మరి వాళ్ళకి వాళ్ళ భార్య గుత్తురాలతో ఆపిన అతనికి వాళ్ళ చెల్లెళ్ళు తల్లుల గుత్తురాలతో ఆ టైంలో తెలియదు కానీ వాళ్ళ చెల్లెని వాళ్ళ భార్యని వాళ్ళ తల్లుల్ని అలా నది రోడ్డు మీద అలా ఆపితే వాళ్ళకి బాధ అనిపిస్తుందిలే తెలియదు కానీ నేనైతే చాలా బాధపడ్డాను. ఇందులో పోలీసులు పెరగడం జరిగింది. పోలీసు దగ్గరికి వెళ్తే కూడా మీకు తెలుసు కదా ఈ సంస్థ అంతా బ్రైబ్. అక్కడ ఏమైందో తెలియదు కానీ అక్కడ మరి బ్రైబ్ అయిందో తెలియదు కానీ ఆ పోలీస్ అధికారి కూడా మీకెందుకు అతన్ని కాంప్రమైజ్ చేసి పంపిస్తాను అతను మీకు ఇంకా మీ జోలికి రాడని చెప్పి మా చేత ఒక లెటర్ రాయించుకుని మా చేత ఒక లెటర్ రాయించుకుని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నుంచి అతను ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు కానీ ఎక్కడ ఆగలేదు. అందులో భాగంగానే TV5లో ఆ డిబేట్ పెట్టడం జరిగింది. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది వితౌట్ ఎలిగేషన్స్ వితౌట్ ప్రూఫ్ ఆ TV5 వాళ్ళు వీళ్ళలాంటి వాటిని ఎలా టేకప్ చేస్తారో ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారో తెలియదు కానీ ఒక అకౌంట్ హోల్డర్ అకౌంట్ నుంచి స్టేట్మెంట్ తీసుకొచ్చి అది TV5 ముందు పదే పదే చూపిస్తూ ఉన్న మూర్తి గారికి మీకు అర్థం కాలేదు సార్ ఒక అకౌంట్ హోల్డర్ అకౌంట్ దొంగతనంగా తీసుకొచ్చి టీవీ ముందు పడితే ఈ అకౌంట్ స్టేట్మెంట్ తన సిగ్నేచర్ లేకుండా తీసుకురావడం ఒక పెద్ద క్రైమ్ అని మీకు తెలియలేదా సార్ ఏమో అలాంటి సంభాష అలాంటి ఒక డిబేట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మీరు ఎలా తీస్తారు సార్ ఎలా తీస్తారా సార్ అసలు అతనితో నేను అలా అన్నానని మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా చెప్పండి సార్ ఎందుకంటే మీరు నాతో లాస్ట్ టైము TV5లో ఫస్ట్ డిబేట్ అయినప్పుడు ఈ శేషన్న వ్యక్తే మిమ్మల్ని నానా బూతులు తిట్టాడు సార్ నానా బూతులు తిట్టాడు ఆ బూతులు చెప్తే మరి మీరేమైపోతారో తెలియదు కానీ మరి తిట్టాడు సార్ అతను కూడా తిట్టాడు ఎందుకంటే ఏ ప్రూఫ్ లేకుండా మీరు నేను అతన్ని నానా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నాడని చెప్పారు కదా మరి అతను స్వయంగా నాతోనే చెప్పాడు మీ గురించి మీరు అసలు మనిషికి పుట్టారా ఇంకెవరు పుట్టారా అని ఎందుకంటే అతను చెప్పిన మాటలు ఇవన్నీ మరి మీరు ఏం మాట్లాడుకుంటారో తెలీదు ప్రశ్నించండి వాటిని కూడా ఎవరో ఏవో చెప్తే నమ్మకండి సార్ ఆధారాలు చూపించండి సార్ ఆధారాలతో రండి సార్ మీరు ఒక పేరున్న జర్నలిస్ట్ సార్ జర్నలిస్ట్ విలువల్ని కాపాడండి సార్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే జీవితంలో పైకి వస్తున్న నాకు నా జీవితాన్ని నాశనం చేస్తే మీకేం వస్తుంది సార్ ఎందుకంటే మీరు కొడుతుంది నా మీద కాదు సార్ నా కుటుంబాన్ని ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళకి బయట ప్రపంచం కూడా ఏం తెలియదు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రేరేపించే ఒక తండ్రిని అలాగే ఒక తల్లిని నా కుటుంబాన్ని కొడుతున్నారు సార్ నా కుటుంబాన్ని నాశనం చేస్తే మరి మీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందో లేకపోతే మీకు బ్యాకప్ ఉన్న ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందో నాకు తెలియదు కానీ మీరు మా జీవితంతో మాత్రం బాగా ఆడుకుంటున్నారండి మూర్తి గారు మీకు మీరు చేసే ప్రతి డిబేట్లోని ప్రతి ఎలిగేషన్లోని పవన్ సార్ పేరు ఎందుకు తీస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేబీ అతని పేరు తీస్తే కానీ మీ టీఆర్పీలు పెరగవేమో కానీ అది కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి ఎలిగేషన్స్తో ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్తో జనాలకు ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే నిజమా కాదా ఒక రాయిని పదే పదే రాయి కాదు దేవుడు అంటే మన దేవుడు అని నమ్మే రోజులు ఇవి నమ్మే ప్రజలు నేను చెప్తున్నాను ఐఎమ్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్ నేను ఆల్రెడీ మహా న్యూస్లో చేస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా ఈ కౌశల్ మండా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే
కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో అకౌంట్స్తో కానీ లేకపోతే ఇంకా నా గురించి కానీ దేని గురించి అయినా 24/7 యూ కెన్ కమ్ టు మై ఆఫీస్, యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ చెక్ విత్ మీ. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే జీవితంలో ఎంతో పైకొద్దామని ఆశపడి హైదరాబాద్ వచ్చాను. నా కుటుంబం కూడా నా ఆశల మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. మీకు నేను చేసిన పనులు ఇష్టమైతే నాతో ఉండండి, కష్టమైతే మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. అంతేగాని ఏదో 11,000 కోట్లు కుంభకోణం జరిగినట్టు మహా తిప్పి తిప్పి కొడితే ఒక 11 లక్షలు మీకు ఖర్చు పెట్టింది 2.5 లక్షలు, ఇంకా 7.5 లక్షలు అందులోనే ఉన్నాయి సార్ స్వేచ్ఛగా. అందులో ఒక్క పైసా నాకు వద్దు సార్. ఆ ఉన్న 11 లక్షలు 6 లక్షలు నావే సార్. నేను నా ఫ్రెండ్స్ని నాకేమైపోయినా పర్లేదు డబ్బు, నా ఫౌండేషన్ ఇవ్వమని చెప్పి తెచ్చుకున్న డబ్బులే సార్ అవి. నేను ఒక మాట అంటే మాటకు నిలబడతాను సార్. 113 రోజులు మీరు నాకు, మీరందరూ నాతో బిగ్ బాస్ హౌస్లో ప్రయాణించారు, నా వ్యక్తిత్వాన్ని చూశారు. ఆ వ్యక్తిత్వం ఎంత బతికినా చచ్చినా చచ్చేంత వరకు అదే వ్యక్తిత్వం కంటిన్యూ అవుతుంది. ఆ వ్యక్తిత్వం మారే మనిషిని కాదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఒక పక్క ఇంత జరుగుతుంటే అంటే సెలబ్రిటీ అవుతేనే తప్ప, సెలబ్రిటీ అవుతేనే ఒక తప్పుగా నాకు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తే ఇన్ని పరిణామాలు ఎదుర్కోవాలా? ఎదుర్కొంటాను, నేను ఎదుర్కొంటాను, నేను ఎప్పటికీ సిద్ధమే. కానీ అన్నం పుణ్యం తిరిగి నా పిల్లలు ఎదుర్కొంటుంటే వాళ్ళు 4 రోజుల నుంచి నిద్రపోకుండా మాతో పాటు తిరుగుతూ ఉంటే నాకే బాధ వస్తుంది. మేము ఆఖరికి టీవీలో వచ్చినప్పుడు వాళ్ళు కారులో పడుకుంటున్నారు, మేము టీవీలో వచ్చినప్పుడు మేము తిరుగుతున్నప్పుడు కారులో ఇద్దరు ఒక ఒక ఫ్రెండ్ని పెట్టి రావాల్సిన పరిస్థితి మాది. మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ సిల్లీ ఎలిగేషన్స్ని దయచేసి నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోకండి. హరికృష్ణ గారు, మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని ఒకసారి మీ పిల్లల దృష్టిలో ఆలోచించుకోండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, మీరు పెట్టే బాధకి వాళ్ళు ఎంత క్షోభం అనుభవిస్తున్నారో. మా పిల్లలు సరి తగులుతుంది సార్, తగిలించుకోవద్దు. ఎందుకంటే మీ భార్య మీరు ఆపదలో ఉన్నప్పుడు, రాత్రికి రాత్రి మీరు జైల్లో ఉన్నప్పుడు మీ భార్యతో ఉండడానికి నా భార్య రాత్రికి రాత్రి బయలుదేరింది సార్. తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నేను జీవితంలో ఒక హీరోగా ఎదగాలని అనుకుంటున్న మీ అందరితో, మీ అందరి కోసం తను ఒక ఫిల్మ్ సైన్ చేస్తే తను ఆపరేషన్కి వెళ్దామని ప్రిపేర్ అయిన నా భార్య సార్, ఆవిడని కూడా మీరు క్షమించట్లేదు. మళ్ళీ ఏమని చూస్తే ఒక చిన్న సిల్లీ ఎలిగేషన్స్, బట్ ఆ సిల్లీ ఎలిగేషన్స్ ఇంకా ప్రపంచంలో చాలా అవుతున్నాయి. కానీ మీకేంటంటే కౌశల్ ఆర్మీ నుంచి మమ్మల్ని తీశారు, వీడు నాశనం చేయాలి, లేకపోతే ఈ గ్రూప్స్ అన్నింటినీ మేము డిస్ట్రాయ్ చేయాలి ఒక పనిగా పెట్టుకున్నారు. నిజంగా మీకు అందరికీ నేను నాశనం ఇవ్వడమే మీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుందంటే మీరందరూ హ్యాపీగా నాకు ఫోన్ చేసి మీరు నాశనమే మాకు కావాలంటే మీ కోరిక మేరకు మా ఫ్యామిలీ నాశనం అయిపోవడానికి సిద్ధం అనుకుంటాం, అవుతాం. ఎందుకంటే మీరు ఎంత లేదని ఒకప్పుడు మాతో తిరిగిన వాళ్ళే మిమ్మల్ని, నేను కూడా నమ్మిన వాళ్ళమే. కాకపోతే ఒకటి చెప్తానండి, ఇందులో ఉన్న 6 శేషు నువ్వెంత మూర్ఖుడువో విజయవాడలో అందరికీ తెలుసు. తొందరలోనే వాళ్ళే మీకు మంచి సమాధానం చెప్తారు. సంతోష్, అనవసరంగా నువ్వు శేషు తిరిగిన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు చాలా మంచి అబ్బాయివి, నీ టైంతో నువ్వు ఎంత వాల్యూ ఇచ్చి అంతని టైంతో నడుచుకుంటావో, ఇలాంటి టైం వేస్ట్ పనులు చేసుకుంటావో నీ జీవితం అంత బాగుపడుతుంది. క్రాంతి, నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నువ్వు జీసస్ బిడ్డవు కాబట్టి జీసస్ ఇలాంటి వాటిని క్షమించడు అవి తెలుసుకుంటే మంచిది. ఇమామ్ షేక్, నువ్వు డేటా సైంటిస్ట్ ఏం సైంటిస్ట్ కాదు కానీ తెలియదు కానీ నా జీవితాన్ని మాత్రం నాశనం చేయడానికి నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్గా తయారయ్యావు. ఎందుకంటే నీకు నేను ప్రాబ్లం కాదు, నా పక్కన ఉన్న ప్రాబ్లం. వాళ్ళ పక్క నుంచి తొలగించడానికి నువ్వు నన్ను నాశనం చేయడానికి పనిగా పెట్టుకున్నావు. ఎందుకండి ఇవన్నీ అనవసరం, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులు మీ లైఫ్లో మీరు ఎంతో ఎదగాలని ఆశలు పెట్టుకున్నారు, దయచేసి వాటిని ఒమ్ము చేయొద్దు. మీరు ఏదన్నా జీవితంలో ఎదిగితే ఏదైనా సాధిస్తే మొదటిగా ఆనందించేది వాళ్ళే, అదొకటి ఆలోచించుకోండి. అండ్ విక్రమ్, నువ్వేదో మీడియాలో పనిచేస్తా అంటున్నావు కానీ మరి నువ్వు ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నావు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దయచేసి ఇమామ్తో ఇమామ్ని వదిలి నీ పనిలో నువ్వు ఉంటే మంచిది. అండ్ అనుష్య, నెల్లూరు, నువ్వు ఇచ్చిన 3,000 కేక్కి 300 సార్లు అందరిని హింసించుంటావు. నీకు 3,000 నీకు కావాలని చెప్పు, 300 మంది నీ మొహాన్ని కొడతారు. అంతేకాని పదే ఆ 3,000 రూపాయల గురించి అనవసరంగా నోరు పారేసుకోకు.
మీ అందరికీ ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే, నా లైఫ్ నన్ను బతకనివ్వండి, మా పిల్లల లైఫ్ వాళ్ళని బతకనివ్వండి, దయచేసి నా లైఫ్లోకి వచ్చి మీ లైఫ్లో నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది ఒక వరం లాంటిది, అనవసరం మీ టైం వేస్ట్ చేసుకొని నా టైం వేస్ట్ చేయొద్దు. ఇలాంటి ఫేక్ పీపుల్ని దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫేకో ఫస్ట్ మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అప్పుడు నమ్మండి, ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తుంటారు, వాళ్ళ చరిత్ర ఏంటి, అప్పుడు వాళ్ళ చరిత్ర మంచి అయితే అప్పుడు నమ్మండి, నేను సంతోషిస్తాను. మీకు నా మీద ఏమైనా అనుమానాలు ఉంటే రండి, కూర్చోండి, సమస్యని పరిష్కరించుకోండి. అది సమస్య అని తెలియకపోతే సారీ చెప్పి వెళ్ళిపోండి. సమస్య అంటే నిలదీయండి, నేను రెడీ, మీరు రెడీ అయితే రండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే 3 రోజుల నుంచి నా టైం వేస్ట్ అయింది, నా లైఫ్ వేస్ట్ అయింది, నేను 113 రోజులు కష్టపడి గెలుచుకున్న ఆ గెలుపు వేస్ట్ అయింది. మీరు నా గెలుపును తీసుకోవాలనుకుంటే తీసుకునేటట్టు ఆ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ ఎవరైతే మీ చేత చేయిస్తున్నారో లేకపోతే చేయిస్తున్నారని నాకు చెప్పారో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇతను హరికృష్ణ అనే వ్యక్తి చెప్పారు, వీళ్ళందరూ కలిసి తనిష్తో సినిమా చేస్తే వాళ్ళందరికీ ఫ్రీగా యాక్ట్ చేస్తారని. మరి వాళ్ళు అతన్ని అడగండి, నేను చెప్పింది నిజమే కాదు, అతను చెప్తారు, అతను స్వయం నాకు చెప్పిన మాటలు ఇవన్నీ. సో దట్స్ ఆల్ గైస్, నేను కంక్లూషన్ అయితే ఇచ్చేసాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దయచేసి హైదరాబాద్ రండి, లేకపోతే ఫోన్లో అడగండి, క్లారిఫై చేస్తాను. సింపుల్, దేర్ ఈజ్ నథింగ్ ఫర్ ఏ చేంజ్. యూ క్యాన్, మీరు చేంజ్ కోరుకుంటే వచ్చి కూర్చోండి, చేంజ్ చేద్దాం. అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కరి మాటలు నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే గాయస్, థ్యాంక్ యూ. అండ్ ఈ కథని మనం ఇలా ముగిద్దాం. సో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.